గృహాలు నిరుపేదల పాలిట శాపాలుగా మారాయని అన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మల్లాపురం లేఅవుట్లో కూలిపోయిన జగనన్న గృహాన్ని కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. భవనం కూలిపోవడానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీలో గృహాన్ని నిర్మించేందుకు 30వ వార్డు కౌన్సిల్ భర్త గోరంట్ల సత్యనారాయణకు 3,10,000తో ఒప్పందం చేసుకున్నామని, నాసిరకంగా నిర్మించడంతో గృహప్రవేశం చేయకముందే ఇంటి పైకప్పు కూలిపోయిందని బాధితురాలు శ్రీనివాసులు దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ నేతలు ధనదాహంతో కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి జగనన్న కాలనీలో గృహాలు నాణ్యత లేకుండా నాసిరకంగా నిర్మించి పేదల జీవితాలతో ఆటలాడుతున్నారని కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. పేరుకు మాత్రం జగన్ కాలనీలని, గృహాలు నిర్మించేందుకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. పర్యవేక్షించాల్సిన గృహ నిర్మాణ శాఖ అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. పేదల పొట్ట కొట్టేందుకు వైసీపీ నేతలకు మనసు ఎలా వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జగనన్న కాలనీలు నిరుపేదల పాలిట శాపాలుగా మారాయి. ఎక్కడా కూడా నాణ్యత లేని నాసిరకం ఇళ్లను నిర్మిస్తూ పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు వైసీపీ నాయకులు. అంటే గృహప్రవేశాలు జరగకముందే కూలిపోతున్న జగనన్న ఇళ్ళని ఏమనాలి? అది కూడా పేరు జగనన్న కాలనీ, డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2021-22 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన ఇల్లు ఇది. ఈరోజు జగనన్న కాలనీ పేరుతో విపరీతమైన ప్రచారం, పిచ్చి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. చూస్తే ఇక్కడ వైసీపీ నాయకుల ధనదాహానికి కూలిపోతున్న ఈ ఇల్ల